వెల్కమ్ టు మన షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు సగ్గుబియ్యం పునుగులు అలాగే దీంట్లోకి మంచి టేస్టీగా ఉండేటటువంటి చట్నీ ఈ రెండింటినీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వీటిని మీరు బ్రేక్ఫాస్ట్గా అయినా తినొచ్చు లేదా ఈవినింగ్ స్నాక్స్గా అయినా తినొచ్చు ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా మంచి టేస్టీగా కరకరలాడేటట్లు ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను నేను చెప్పిన చిన్న చిన్న చిట్కాలు పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి కరకరలాడే ఈ సగ్గుబియ్యం పునుగుల్ని ఈ చట్నీలో తిని ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి మరి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపించేస్తాను చూడండి ఫస్ట్ ఈ సగ్గుబియ్యం పునుగులకి సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలండి దానికోసంగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో ఒక కప్పు సగ్గు బియ్యం పోసుకుంటున్నాను ఇవి నేను ఇక్కడ లావు సగ్గు బియ్యం తీసుకున్నాను ఈ సగ్గు బియ్యంలో మీకు ఇలా సన్న సగ్గు బియ్యం కూడా దొరుకుతాయి ఈ సగ్గు బియ్యాన్ని వాడుకోమాకండి వీటిల్ని నానబెడితే మరీ ముద్ద ముద్దగా అయిపోయి పునుగులు సరిగ్గా రావు అలాగే టేస్ట్ కూడా అంత బాగుండవండి ఇలాంటి లావు సగ్గు బియ్యాన్ని తీసుకోండి ఇప్పుడు ఈ సగ్గు బియ్యంలో తగినన్ని నీళ్లు పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి సగ్గుబియ్యాన్ని ఇలా కడిగిన తర్వాత దీంట్లో ఒక కప్పు పుల్లటి పెరుగు వేసుకోండి ఈ పెరుగు అనేది పుల్లగా ఉండాలి ఒకటి గుర్తు పెట్టుకోండి పుల్లగా ఉంటే పునుగులు మంచి రుచిగా ఉంటాయి ఒక కప్పు సగ్గుబియానికి బియ్యానికి ఒక కప్పు పెరుగు వేసుకోండి అలాగే హాఫ్ కప్పు వాటర్ పోసుకోండి ఇప్పుడు ఈ వాటర్ కూడా పోసేసిన తర్వాత స్పూన్ తోటి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక నాలుగు గంటలన్నా బాగా నాననివ్వండి ఈ సగ్గు బియ్యం బాగా నానితే మీకు ఆయిల్లో వేగినప్పుడు బురుగుల్లాగా కరకరలాడుతూ బాగా ఉంటాయి మీకు అంత టైం లేదు అనుకుంటే అట్లీస్ట్ ఒక టూ అవర్స్ అన్న నానబెట్టుకోండి ఈ లోపు ఈ పునుగుల్లోకి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ చట్నీ తయారు చేసుకోవడానికి లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి దీంట్లోనే ఒక్క హాఫ్ ఇంచ్ అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి జస్ట్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం కొంచెం వేసుకోండి లేదు మీకు అల్లం వద్దంటే అసలు వేసుకోకపోయినా బానే ఉంటుంది దీంట్లోనే ఒక ఏడెమిది వెల్లుల్లి రెమ్మలు ఒక రెమ్మ కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకొని కరివేపాకు కొత్తిమీర వేగేంత వరకు వేయించుకోండి ఈ కరివేపాకు కొత్తిమీర కూడా వేగిన తర్వాత దీంట్లో ఒక ఎనిమిది మిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా తుంచుకొని వేసుకొని వేయించుకోండి మీకు పచ్చిమిర్చి వద్దు అనుకుంటే ఓన్లీ ఎండిమిర్చి తాయినా చేసుకోవచ్చు కానీ పచ్చిమిర్చి ఎండిమిర్చి యాడ్ చేయడం వల్ల పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా కాస్త వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కాస్త కలర్ మారేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇలా కాస్త కలర్ మారేంత వరకు వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు నాలుగు లేదా ఐదు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఈ పాన్ కి మూత పెట్టేసి ఈ టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు ఉడికించండి ఇప్పుడు చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటా ముక్కలు మీకు బాగా మెత్తగా ఉడికిపోయాయి కదా ఇలా ఉడికిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని బాగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని ఈ టమాటా మిశ్రమాన్ని మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకోండి దీంట్లోనే మీరు చికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ టమాటా చట్నీని ఏదైనా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం స్టవ్ పైన ఇలా పోపు గరిట పెట్టుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి వేడి చేసి ఈ ఆయిల్లో ఒక టీ స్పూన్ పోపు దినుసులు వేసుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి ఒక టీ స్పూన్ వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత ఈ పోపుని తీసి పచ్చళ్ళలో వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి అంతే మనకి చట్నీ రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న చట్నీని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఒక నాలుగు గంటల తర్వాత మోత తీసి చూస్తే సగ్గుబియ్యం మీ పెరుగులో బాగా నానుంటాయి చూడండి మెత్తగా ఉన్నాయి కదా బాగా నానాయి ఇలా నానిన ఈ సగ్గుబియ్యంలో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి మీడియం సైజు ఒక ఉల్లిపాయని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి రెండు పచ్చిమిరపకాయలను కూడా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే కొద్దిగా కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక కప్పు బియ్య పిండి వేసుకోండి ఒక కప్పు సగ్గుబియ్యం ఒక కప్పు పెరుగు ఒక కప్పు బియ్య పిండి ఇవి మూడు ఈక్వల్గా తీసుకోవాలి దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల దాకా గోధుమ పిండి వేసుకుంటున్నాను ఈ గోధుమ పిండి వేసుకోవడం వల్ల మీకు ఈ గోధుమ పిండిలో ఉన్న జిగురుతనం వల్ల మీకు ఆయిల్లో పునుగులు వేసుకున్నప్పుడు ఈ అనేవి విడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత చేతితోటి మొత్తం గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలపండి ఫస్ట్ ఏ మాత్రం వాటర్ యాడ్ చేయొద్దు వాటర్ యాడ్ చేయకుండానే బాగా కలుపుకోండి ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి కాస్త గట్టిగా అనిపిస్తుంది కదా ఇలా మీకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి మళ్ళీ నీళ్ళు ఎక్కువ పోసేసుకున్నారంటే లూజ్గా అయిపోయి పిండి అనేది ఆయిల్లో పునుగులు వేసినప్పుడు ఎక్కువ ఆయిల్ లాగేస్తాయి అందుకని మీకు అవసరం అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి లేకపోతే అవసరం లేదు ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో లాస్ట్గా పునుగులు వేసుకుంటాము అనే ముందు ఒక్క చిటికెడు వంట సోడా వేసుకొని కలుపుకోండి మళ్ళీ వంట సోడా ఎక్కువైనా కానీ మీకు ఆయిల్ పీల్చేస్తాయి అందుకని ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది ఈ వంట సోడా కూడా వేసి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కనిచ్చి ఈ ఆయిల్లో ఈ విధంగా పునుగుల్లాగా వేసుకోండి మీరు తీసుకున్న ఆయిల్కి సరిపడినన్ని పునుగులు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోండి మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టేశారు అంటే పైన తొందరగా వేగిపోతాయి లోపల సరిగా వేగవు అందుకని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి వేసిన వెంటనే తిప్పకుండా ఒక నిమిషం ఆగి తిప్పుకుంటూ అన్ని వైపులు బాగా వేగనివ్వండి చూడండి ఈ కలర్ వచ్చేదాకా వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసి ఏదైనా ప్లేట్లో వేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగిలినవన్నీ వేసుకోండి ఈ సగబియ్యం పునుగుల్ని ఆ చట్నీలో వేసుకొని తినండి చాలా బాగుంటాయి టేస్ట్ సాయంత్రం పుటా స్నాక్ తినాలి అనుకున్నప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా ఇంకా ఎందుకండి చూస్తున్నారు చూసిన వెంటనే వెళ్ళిపోయి సగ్గుబియ్యాన్ని నానేసుకొని ఈ పునుగుల్ని తొందరగా ప్రిపేర్ చేసుకొని ఆ చట్నీలో వేసుకొని తినండి ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి